వెల్కమ్ బ్యాక్ టు విచ్ ఇస్ హెమీ అండ్ టేస్టీ కిచెన్. ఈరోజు నేను కంకపొడి చేద్దాం అనుకుంటున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కందిపప్పు, ధనియాలు, వెల్లుల్లి, చింతపండు, కొంచెం కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, కల్లుప్పు అండి అంటే పెద్దది, ఎండుమిర్చి, ఇంగువ. స్టార్ట్ చేసుకుందాం. కడాయి వేయించుకొని కడాయి వేడిన తర్వాత ఒక కప్పు కందిపప్పు అండి. మరి హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లోనే వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. దోరగా వేసుకోవాలి. చూసారు కదండి, లైట్ దోరక వెళ్ళిపోయింది కదా. బౌల్లో తీసేసుకుందాం. కందిపొడి ఎందుకంటే సమ్మర్లో కందిపొడి వేసుకొని తింటారు చాలా మంది. కందిపొడి వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సమ్మర్లో చాలా బాగుంటుంది. లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ముందుగా ధనియాలు, అది ఫుల్ కప్ అండి, ఇది హాఫ్ కప్ తీసుకుంటున్నాం. దీన్ని కూడా చాలా త్వరగా వేపుకోవాలి, ఒక్కొక్కటిగా వేపుకోవాలి. అన్నీ ఒకసారి అయితే వాటర్ తొందరగా వేపుతుంది, ఒక తొందరగా వేగదు. ఆడకుండా వేపుకోవాలంటే మాడితే దాని టేస్ట్ ఆడవుతుంది. చూసారు కదా లైట్గా వేగింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, టూ స్పూన్స్ అదేవిధంగా కొంచెం నవ్వులు, కల్లు కొంచెం తగినంత వేసుకోండి టేస్ట్ సరిపడా. చూసారు కదా ఈ సైజు, ఇంకా చింతపండు వేసుకోండి.
పక్కన పెట్టేసుకుందాం. లైట్గా ఆయిల్ వేసుకొని మీకు తగినంత 10 లేదా 12 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుందామండి. అన్ని ఒకసారి వేపుకుంటే ఒకటి తొందరగా వేపుతుంది, ఒకటి తొందరగా అక్కడ కదా సెపరేట్. మీరు తినేదాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి. నేనైతే 12 మిరపకాయలు వేసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పచ్చివి. చూడండి, ఒక కాయ ఇది మిక్సీ కొట్టేసుకుందాం. చూసారు కదండి, ఇలా బరగ్గా మిక్సీ వేసుకోవాలి. దీని ఒక బౌల్లోకి ఇస్తుందా, రెండు కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోలేము మనం. పట్టుకోలేము. ఇప్పుడు కందిపప్పును దీన్ని కూడా మిక్సీ పట్టుకున్నాం. చూసారు కంటే ఇది కూడా పట్టుకున్నాం. సగం సగం మళ్ళీ ఇది కొంచెం ఇందులో వేసేసుకొని సగం ఇందులో వేసుకొని ఇంకా రెండు ఒకసారి చేసుకుంటే సరిగ్గా మిక్సీ అవ్వదు. మళ్ళీ మిక్సీ పట్టుకొని వస్తామండి. మిగిలింది కూడా దీంట్లో వేసేస్తున్నాను రెండు కలిపి. మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదండి, ఎంతో టేస్టీ కందిపప్పు రెడీ అండి. మీకు నేను టేస్ట్ చేసి చూపిస్తాను. టేస్టీగా ఉండండి. మీరు ఎలా చేసుకుంటున్నారు? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.